నమస్తే, వెల్కమ్ టు VS9 న్యూస్. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను, అమరుల త్యాగాలను కేసీఆర్ తుంగలోకి దొక్కుతున్నారని మలదశ ఉద్యమకారుడు ఎడ్ల జోగిరెడ్డి ఆరోపించారు. భానుప్రసాదరావు ఎవరికైనా తెలుసా? ఏనాడైనా మండల సర్వసభ్య సమావేశానికి హాజరయ్యాడా? ఎంపీటీసీల సమస్యలు, నిధులు, విధులపై ఏ ఒక్కరోజు మండలిలో గలమెత్తాడా? నాడు ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన సమఖ్యాంధ్ర తొత్తు ఎల్ రమణకు ఏ ప్రాతిపదికన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు? నేను ఉద్యమంలో కేసుల పాలై జైలు జీవితం గడిపిన నాలాంటి ఉద్యమకారులకు గుర్తింపేది? ఉద్యమకారులను గెలిపించి తెలంగాణ ద్రోహులకు బుద్ధి చెప్పండి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌన్సిలర్, కార్పొరేటర్లకు మలదశ ఉద్యమకారుడు ఎడ్ల జోగిరెడ్డి ఈ విధంగా పిలుపునిచ్చారు. ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మరియు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, జెడ్పీ చైర్మన్లకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ మొదటి ప్రాధాన్యత ఓటును నా గుర్తు రేపు డిక్లేర్ అయితే కనుక నా గుర్తుపై మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అధిక మేయర్తో గెలిపిస్తారని మేము అందరినీ ప్రార్థిస్తున్నా. అలాగే బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ, ఇండిపెండెంట్లు సుతా వారి సహకారంతోనే నేను ముందుకు రావాల్సి వచ్చింది. ఈ టీఆర్ఎస్ పార్టీ సుతా నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి కనుక వారందరూ నామినేషన్ వేయమంటేనే నేను వేయడం జరిగింది. కాబట్టి మీరు అన్ని విధాలు ఆలోచించి మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి ఇంకో ఓటును వేరే మీ ఇష్టం వచ్చిన వారికి వేసుకోగలండి. టీఆర్ఎస్ పార్టీ వారు మన హుజరాబాద్లో పంచిన డబ్బు రకమైన ఈ ఎంపీటీసీ ఎలక్షన్లో మనిషికి 10 లక్షల రూపాయలు ఎంపీటీసీలకు ఇచ్చినా అవి తీసుకొని మీరు తీసుకుంటూ ఆ డబ్బంతా ఈ మనదే కనుక ఆ డబ్బులు తీసుకొని అయినా కానీ ఈ కొంచెం ఉద్యమంలో పనిచేసిన వారికే ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుకుంటున్నాను. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. టేక్మాల్ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఆదర్శ యువజన సంఘం అధ్యక్షుడు చింత రమేష్ మాట్లాడుతూ 2 సంవత్సరాలు 11 నెలల 18 రోజులు నిర్వీర్యంగా కష్టపడి 22 కమిటీల ద్వారా ఏర్పడిన భారతదేశంలో అందరికీ సమాన న్యాయం, శాంతి స్వభావాలు కలగటానికి ఎంతగానో కృషి చేయడానికి రచించిన రాజ్యాంగమే అని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఆకులపల్లి నాగరత్నం, సభ్యులు గ్రామ సర్పంచ్ సుప్రజ భాస్కర్, బొబ్బిలి సుధాకర్, ఆకులపల్లి పాపయ్య, సాయిబాబా, బాలకృష్ణ, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అయి 72 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము కృషి చేయాలని కోరుచున్నాము. మరియు వారు ఎన్నో ఒడిదొడుగులు ఒడిగి ఈ రాజ్యాంగాన్ని రచించినారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అయి 72 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరము కృషి చేయాలని కోరుతున్నాము. మరియు వారు ఎన్నో ఒడిదొడుగులు ఒడిగి ఈ రాజ్యాంగాన్ని రచించినారు. ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. కావున మునుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల సాధన కోసము ప్రతి ఒక్కరము కృషి చేయాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆదర్శ యువజన సంఘం సభ్యులకు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ మాల మహానాడు అధ్యక్షులు మామిడి విద్యాసాగర్ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడి అంజయ్య మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి దేశానికి దశ దిశ చూపిన రోజు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కనుక దీనిని ఒక తాటిపై నడిపించడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమని అన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల వెంకటేష్, దామెర సత్యం, సదానందం, ఈశారవి, కిరణ్, శ్రీగిరి శోభ, రవీందర్ రాములు, కన్నం రాములు, వెన్న రాజమల్లయ్య, తిరుపతి నవీన్, గుమ్మడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో ఏ దేశానికి లేని గొప్ప రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇవ్వడం బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఈ దేశ ప్రజలందరూ సంతోషాలతో రుణపడి ఉన్నారు. ఎందుకంటే భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగమే లేకపోతే ఈరోజు దళిత బడు బలహీన వర్గాలు అగ్రకులాలైన పేదలు కూడా ఏ పరిస్థితులు ఉండో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి కులానికి ప్రతి మతానికి ఈ దేశంలో ఉండే హక్కు మరి ప్రతి వాటా కూడా వచ్చే హక్కు రాసి రాజ్యాంగానికి అప్పచెప్పడం జరిగింది. పార్లమెంట్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం అప్పచెప్పిన రోజు పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎంతో సంతోషపడి ఆయన మెచ్చుకున్న సందర్భం గుర్తు చేసుకుంటే ఈరోజు ఆయనకున్న గౌరవం ఈ ప్రపంచ దేశంలో ఏ ఒక్క నాయకునికి లేదు. కాబట్టి ఆయన యొక్క రాష్ట్ర రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఈ దేశ ప్రజలది ప్రతి ఒక్కరిదని చెప్పి సందర్భంగా తెలియచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని రాజకీయ పార్టీలు కానీ సంఘాలు కానీ కాపాడుకుంటూ ముందుకు నడిపించుకునే బాధ్యత మన అందరి పైన ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు. జయమాల, జయ జయమాల. నా పేరు మేడి అంజయ్య, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రేపటి నుండి 2 రోజుల పాటు వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామని ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం క్రీడలు ఆడటంతో శారీరక దృఢత్వంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటుందని అన్నారు. ఆటలాడుకోవడానికి అవకాశం లేక కొంత నిస్తేజంగా స్తబ్దంగా మారడం జరిగింది. సో యువత లోపల ఉన్న శక్తిని బయటకు తీసే ఉద్దేశంతో, వాళ్ళకి అవకాశాలు క్రియేట్ చేసే ఉద్దేశంతో రామగుండం పోలీస్ కమిషనరేట్లోని పెద్దపల్లి సబ్ డివిజన్ పోలీస్ మా ఆల్ ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ కూడా గత 15 రోజుల నుంచి వాలీబాల్ క్రీడలు నిర్వహించాలనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ వైజ్ ప్రతి పోలీస్ స్టేషన్ లోపల కాంపిటీషన్స్ పెట్టి 2-2 టీంలను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క పోలీస్ స్టేషన్ 2-2 టీం తీసుకొచ్చి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు వాలీబాల్ క్రీడల నిర్వహణ చేపట్టడం జరిగింది. దీని లోపల గత 10 రోజుల లోపల చాలా మంచి కసరత్తు పోలీస్ స్టేషన్ లెవెల్లో జరిగింది. మంచి మంచి ప్లేయర్స్ ఎవరైతే ఇంతకుముందు కొంత అనుభవం ఉన్న ప్లేయర్స్ ఉన్నారో వాటితో టీమ్ ఏ టీమ్ బి తయారు చేయడం జరిగింది. అనుభవం ఉన్న క్రీడా ఉపాధ్యాయులు, పీఈటీస్, ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ శంకరయ్య సార్ వీళ్ళందరి సహాయం తీసుకొని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి టీంలను కూడా తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దపల్లి సబ్ డివిజన్ ప్రాంతం లోపల ఉన్న 8 మండలాల ప్రజలు, తర్వాత యువకులు, టీచర్స్. మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్లో రెన్యూ సోలార్ ఆధ్వర్యంలో డీఎస్పీ చేతుల మీదుగా పేదలకు, వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవాటు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ నాగరాజు, సర్పంచ్ సుప్రజ భాస్కర్, పోలీస్ సిబ్బందితో పాటు తదితరులు పాల్గొన్నారు. మీకు ఎటువంటి కష్టం వచ్చినా, ఆపద వచ్చినా పోలీస్ వారు మీకు అండగా ఉంటారని, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అందుబాటులో ఉంటుందని, ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయగలరని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. అటువంటి గౌరవ సర్పంచ్ సుప్రజ భాస్కర్ గారికి, మా కొలీగ్ ఎస్ఐ టేక్మాల్ నాగరాజు గారికి, నాగేశ్వరరావు గారికి, సూర్యనారాయణ గారికి, సీతారాం గారికి, మరియు మా ముందు ఆశించేటటువంటి పెద్దలు, చాలా వయసులో పెద్దలు, పేదవాళ్ళు, మరియు మీడియా మిత్రులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సోలార్
సోలార్ రెవెన్యూ కంపెనీ వారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద పేద ప్రజలను గుర్తించేసేసి ఈ వింటర్ సీజన్ చలికాలం కాబట్టి ఈ చలికాలంలో మంచి యంగ్ పిల్లలే తట్టుకోలేరు, మీ అంత ఏజ్డ్ వాళ్ళు తట్టుకోవడం కష్టము అనే యొక్క మీ అవసరాలను గుర్తించేసేసి వాళ్ళ కంపెనీ తరఫున ముందు కరీంనగర్లోని వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా వన భోజన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆసీ పబ్బా అరుణ, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ జందం మధుకర్ మాధవి, జెడ్సీ ఎల్లెంకి ప్రదీప్, జెడ్సీ అక్కినపల్లి నాగరాజు, వనితా వైభవం ఇన్ఛార్జ్ జైన అర్చన, వనితా క్లబ్ సభ్యులు హాజరయ్యారు. అరే చట్నీల పప్పు గీతో చదువు చదవద్దు మనం, పప్పుల చట్నీ అరే గీతీ దక్షిణ మధ్య డివిజన్ లో ఉన్న రైల్వే స్టేషన్ అభివృద్ధి పరుస్తామని రైల్వే జీఎం గజానన్ మాల్యా పేర్కొన్నారు. శుక్రవారం తాణూరు రైల్వే స్టేషన్ సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అలాగే రైల్వే ట్రాక్ సిగ్నల్స్ ప్రతిదీ ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆదేశాలు ఇచ్చారు. రైల్వే ఎంప్లాయీస్ సమస్యలను కూడా దృష్టిలో ఉంచుతామని తెలిపారు. రైల్వే స్టేషన్ ఆవరణలో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించి అధికారులకు పలు సలహా సూచనలు చేశారు. అనంతరం రైల్వే కాలనీలో ఏర్పాటు చేసిన పిల్లల పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా తాండూరు ప్రాంతానికి చెందిన పలువురు రైల్వే సిబ్బంది జీఎం ని కలిసి పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందించారు. తెలంగాణ హుకుమత్ కి తరఫ సే ఆఫీస్ కి తరఫ సే ఆప్ గుజారిష్ కర్తే హైన్ సాహబ్ కో బోల్ రహే ఇస్కే బారే మే ఆప్కి ఫిలో కర్ రహే సార్. 2,000-2,500 బచ్చే ఇప్పుడు ఆడుకోండి అలా తింటు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట వైకాపా సీనియర్ నాయకులు వేల్పుల రవికుమార్ మాట్లాడారు. భారత పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని కల్పించడానికి, మిత్రులందరికీ సమానత్వాన్ని చేకూర్చడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ రూపకల్పన జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన
చదివిన చదువులు ఎవరో చదవలేదంటే నిజంగా ఈ భూమి మీద పుట్టినటువంటి మేధావుల్లో ఆయనే మొదటివాడు. అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించి ఒక 3 సంవత్సరాల పాటు ప్రపంచ దేశాలన్నీ తిరిగి ప్రపంచ దేశాల్లో రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక పరిస్థితుల్ని పరిశీలించి ఆ రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సామాజిక పరిస్థితుల్ని భారతదేశానికి అనలించుకొని విశ్లేషించి భారతదేశానికి ఎటువంటి రాజ్యాంగం అవసరం, ఏ రాజ్యాంగం రాస్తే నా భారత జాతి బాగుపడుద్ది. రాజ్యాంగ దినోత్సవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాలి భారత రాజ్యాంగం పాతపట్నం మండలంలోని రౌతు లక్ష్మీపురం పంచాయతీ అనంతగిరి గ్రామంలో కె సింహాచలం, ముద్దాడ సుందరమ్మ, చెట్టి నారాయణరావు, చిట్టి రామారావు, నక్కా రవి ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలి, సర్వం కోల్పోయి నిరాశ్రులైన బాధితులకు శుక్రవారం ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఎంజీఆర్ పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 2,000 రూపాయల చొప్పున 5 కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని చేశారు. రైస్ ప్యాకెట్లతో పాటు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏ మధు, తంగి రమేష్, తామర మాజీ సర్పంచ్ ఎస్ బాబురావు, రైగేటి షణ్ముఖరావు, పడ్డాన ఢిల్లీశ్వరరావు, చినబాబు, బర్రి ఉమ, డోల సంపతిరావు, టంకాల రుకుమందరరావు తదితరులు పాల్గొన్నారు. నా గురించి మీకు ఎవరు అడగండి, నా పేరు మామిడి గోవిందరావు, నన్ను ఎంజీఆర్ అందరు అంటారు. నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను, నాకు కావాల్సింది పేదవాళ్ళు కష్టం పడకూడదనే బాధ. నేను ఎంత నేను పడి వచ్చాను కాబట్టి నా ఇల్లు 5 సార్లు 6 సార్లు ఇల్లు కాలిపోయింది. అది సెలవు మీరేం అనుకోవద్దు. మరోసారి మీరు చెప్తున్నా, మీరు ఏ రోజైనా సరే మీరు ఇల్లు పల్లె గవర్నమెంట్ సాయం చేసే రూపాయలు చేస్తాను. ఈ పెద్ద ఆయన్ని కూడా పర్సనల్గా ఏదో చూస్తాను, ఏంటి నేను కూడా నేను కూడా నీకు ఏదో మార్గం నేను చూసి పెడతాను. సరేనా? పెదబడుగూరు మండలంలో రైతు కూలీ రక్షణ పాదయాత్ర ప్రారంభమైంది. మండల పరిధిలోని కోనాపురం, రావులుడికి, భీమునిపల్లి, బొన్నకుంట, ముప్పాలగుత్తి గ్రామ రైతులు స్వాగతం పలికారు. రైతులు గ్రామ ప్రజల సమక్షంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రామ్ భూపాల్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సబ్సిడీ ఇవ్వాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు. ప్రస్తుతం దేశం వ్యవసాయ సమస్యల చుట్టూ తిరుగుతుందని అన్నారు. రుణాలు తెచ్చుకుని సాగు చేసిన పంటలు అకాల వర్షాల కారణంగా ఎండిపోయి నాశనమయ్యాయి. పంట నష్టపరిహారం ఇవ్వాలని, ఈ రైతు కూలి రక్షణ పాదయాత్ర చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పాదయాత్రలో రైతులు, గ్రామ ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని, డిసెంబర్ 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం మీదట జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రతి గ్రామం నుంచి రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు రామ్ భూపాల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాల రంగయ్య కృష్ణమూర్తి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్, బాలకృష్ణ, సిపిఎం నాయకులు దస్తగిరి, పెద్దయ్య, మద్దలేటి, సిపిఐ నారాయణ, తెదేప నాయకులు కేశవరెడ్డి, బాలరెడ్డి, దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పెద్దయ్య అరగుండతో నిరసన వ్యక్తం చేశారు. మేము ఊహించిన దానికంటే ప్రజల్లో చాలా తీవ్రంగా సమస్య ఉంది. ఎందుకంటే ఈరోజు అన్ని పంటలు దెబ్బతిన్నాయి. వర్షాలు అకాలంలో వచ్చినటువంటి వర్షాల వల్ల పప్పుశనగతో పాటు పత్తి, మిరప, దాని వాణిజ్య పంటలు అన్నీ కూడా నష్టపోయినాయి.
గత సెప్టెంబర్లో వేరుశనగ తీవ్రంగా నష్టపోయింది. అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు నష్టపోయినాయి. ఈ పంటలు నష్టపోయిన రైతుల ఆత్మవిశ్వాసాన్ని నింపి ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు మాటలు చెప్తూ కాలం గడుపుతున్నాయి. ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన వ్యవసాయ సలహాదారులు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ కేవలం పంట నష్టం అంటే ఎకరాల నష్టం వేస్తున్నారు. ఎకరాల నష్టం కాదు మేము పడుతున్నది, పంట పెట్టుబడి నష్టం. ఆ పెట్టుబడి నష్టాన్ని ప్రభుత్వం సహాయ కార్యక్రమాల ద్వారా అందించాలి. ఆ రకంగా చేయకుండా కేవలం మాటల మీద ఆధారపడి మాత్రమే వ్యవహారాలు చేస్తే ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఇప్పటికైనా అధికారంలో ఉన్నటువంటి ప్రజాప్రతి విశాఖ జిల్లా అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో సేంద్రియ వ్యవసాయంపై సోమవారం కిసాన్ మేళా నిర్వహిస్తున్నామని వ్యవసాయ పరిశోధనా స్థానం పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఎం భరతలక్ష్మి తెలిపారు. స్థానిక ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో భరతలక్ష్మి మాట్లాడారు. ఈ కిసాన్ మేళాకు ముఖ్య అతిథిగా సంస్థ ఉపకులపతి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, గౌరవ అతిథులుగా సంస్థ పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్ త్రిమూర్తులు, సభాధ్యక్షులుగా విస్తరణ సంచాలకులు పి రాంబాబు వ్యవహరిస్తారని అన్నారు. ప్రత్యేక అతిథులుగా కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ ఏ మల్లికార్జునరావు ఐఏఎస్, సంయుక్త కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి ఐఏఎస్, కమిషనర్ గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ లక్ష్మీ షా ఐఏఎస్ వస్తున్నారని అన్నారు. అదేవిధంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యులు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారని తెలిపారు. సోమవారం క్షేత్ర సందర్శన, ఆధునిక బెల్లం తయారీ ప్లాంట్ ప్రారంభోత్సవం, వ్యవసాయ ప్రదర్శన, క్విజ్, రైతు సదస్సు, గౌరవ అతిథుల ప్రసంగాలు, వ్యవసాయ ప్రచురణ విడుదల ఉంటుందని అన్నారు. అనంతరం అభ్యుదయ కర్షకులకు, చక్కెర కర్మాగారాలకు, శాస్త్రవేత్తలకు పురస్కార ప్రదానం ఉంటుందని అన్నారు. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత రైతులతో, శాస్త్రవేత్తలకు చర్చాగోష్ఠితో ఈ కార్యక్రమం పూర్తవుతుందని భరతలక్ష్మి తెలిపారు. అదేవిధంగా మరి ముఖ్యంగా రైతులు వివిధ పంటలు పండిస్తుంటారు, వారు పండించేటువంటి పంట ఉత్పత్తులను కూడా మనకి కిసాన్ మేళా స్టాల్స్లో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి ఉత్పత్తులను తీసుకొచ్చి డిస్ప్లే చేసినందుకు రైతులకు ప్రోత్సాహకరమైనటువంటి మొమెంటోస్ కూడా ఇవ్వడం, ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వివిధ కంపెనీలు కానివ్వండి, గవర్నమెంట్ కంపెనీస్ కానివ్వండి, ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి ఎగ్జిబిట్ చేసేటువంటి అవకాశం ఈ కిసాన్ మేళా కల్పిస్తుంది. వివిధ స్టాల్స్ను కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ట్రాక్టర్స్ కానివ్వండి, మినీ ట్రాక్టర్స్ కానివ్వండి, అదేవిధంగా ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎన్జిఓస్ వివిధ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఎన్జిఓస్ ఉన్నాయండి. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారు వాటిని కూడా మనకి అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఇది అందరికీ మన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవగాహన పెంచుకునేందుకు ఈ కిసాన్ మేళా ఒక వేదికగా కానుంది. సో అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. సో 3 మంత్స్ కనుక మనం కంటిన్యూస్గా జాగ్రత్త పౌడర్ వాడితే షుగర్ లెవెల్స్ విల్ గో డౌన్ అనేది మనకి రీసెర్చ్ రిజల్ట్స్ ఉన్నాయి. ఆ పౌడర్ ఒకటి ప్రోడక్ట్ తయారు చేసి మనము ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా. సన్నబియ్యం ఇవ్వడం చేతకాని మంత్రి కొడాలి నానిపై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా నాగ జగదీశ్వరరావు విమర్శల దాడి చేశారు. విజయవాడలో రాష్ట మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడును ఉద్దేశించి జెడ్ కేటగిరీ తీసివేస్తే లారీ తొక్కుకుంటూ విజయవాడ వెళ్తానని పత్రికాముఖంగా చేసిన ప్రకటనకు నిరసనగా పట్టణ టౌన్ పోలీస్ స్టేషన్లో అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ నాగ జగదీష్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారా అని అనుమాన పడవలసి వస్తుందని ఆయన అన్నారు. వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్న ఇటువంటి వ్యక్తి మంత్రి స్థానంలో కూర్చోవటానికి ఎటువంటి అర్హత లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కొనతల వెంకట్రావు, పిట్ల రాజు, దాడి జగన్, మల్ల శివ, దొడ్డి జగదీశ్వరరావు, కరిగోపి, మల్ల గణేష్, పొలిమేర నాయుడు, బొడ్డెడ మురళి, బుద్ధ మహాలక్ష్మి నాయుడు, అందిపోయిన శేషు, పిట్ల ఫణీంద్ర, విల్లూరు రమణబాబు, కొనతల శ్రీనివాసరావు, బొడ్డెడ శ్రీను, బోడి వెంకట్రావు, కొనతల నూకరాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే అతను మంత్రిగా అనర్హుడు. ఒక లారీ కేంద్రంగా ఉండి చంద్రబాబు నాయుడు గారి కాల్ దగ్గర రాజకీయాలు చేసుకొని హరికృష్ణ గారికి టీకోపులు అందించి సాయి గల వ్యక్తిని మీరేదో ముఖ్యమంత్రి గారు
మంత్రిని చేస్తే ఒక సైకోలాగా ఒక మెంటల్ లాగా ఎవరు ఇస్తారు? ఇటువంటి మెంటల్ వ్యక్తిని మంత్రివర్గంలో కాదు హైదరాబాదు ఎర్రమంజిల్ పిచ్చి హాస్పిటల్లో ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. మట్టి స్థిమితో పోయింది. రెన్యూల్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు మంత్రిగా తీసుకోరని భయంతో స్థాయి లేని వ్యక్తి కింద స్థాయి గతంలో జోదాలయ్య ఆడించి బోకరా చేసుకుని గడిపేవాడు. కనీసం పౌర సరఫరా శాఖ మంత్రిగా ఇచ్చినప్పుడు కూడా సన్నబియ్యం ఇస్తానని కటింగులు ఇచ్చిన ఈ సన్నాసి మంత్రికి అసలు పరిజ్ఞానం లేదు, జ్ఞానం లేదు. మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు కూడా నైతికతను పాటిస్తానని ఆ మంత్రికి ఎక్కడ గౌరవం లేని పనులు చేయనని మాట అనే వ్యక్తి ఇవాళ దిగజారిపోయి ఒక బ్రోకర్గా ఒక హీనంగా ఒక నీచుడిగా నికృష్టుడిగా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిని జడ్జి తీసేస్తే తుప్పు ఉంది అనేసి పోరుమామిళ్ళ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆవరణలో గాయత్రి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చేతిరాత మరియు చిత్రలేఖనం పోటీలను విద్యార్థులకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఐ ప్రాజెక్టు ఆఫీసర్ అమ్మవరం ప్రభాకర్ రెడ్డి మరియు కాశీనాయన మండలం ఎంపీపీ నల్లూరు విశ్వనాథరెడ్డి, ఎంఈఓ రఘురామరెడ్డి, గాయత్రి సేవా ట్రస్ట్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, ఎస్టీయూ జిల్లా కౌన్సిలర్ శివారెడ్డి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ జయసుబ్బారెడ్డి, రాష్ట్ర అవార్డు గ్రహీత బొల్లు రామ్మోహన్, చేతిరాత నిపుణుడు మల్లేశ్వరరెడ్డి, రామకోటేశ్వరరావు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఎస్ఎస్ఏ జిల్లా ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ కొనసాగించవలసిందిగా కోరుతున్నాం సార్. దయచేసి కార్యక్రమాన్ని కొనసాగించోరైనటువంటి ఈ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా 3వ క్లాస్ నుంచి 12వ క్లాస్ వరకు జిల్లా స్థాయిలో మనకు చేతిరాత మరియు చిత్రలేఖనం సంబంధించి ఒక పోటీగా ఉన్నటువంటి ఎగ్జామ్స్ పెట్టడము మిమ్మల్ని అందరూ కూడా దాంట్లో స్క్రూటినీ చేసి సెలెక్ట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజంతా కూడా ఒక సమావేశంలో పెట్టి మిమ్మల్ని అందరినీ అభినందించడానికి, శుభాకాంక్షలు తెలపడానికి ఈరోజంతా కూడా జిల్లా స్థాయి నుంచి మరియు అదేవిధంగా మండల ఎంపీపీ గారు విశ్వనాథరెడ్డి గారు, తర్వాత మండలం ఎంఈఓ గారు, తర్వాత రమణారెడ్డి అన్న, మిగతా సిబ్బంది, దేశబాడి గారు ప్రిన్సిపాల్, మరియు హ్యాండ్ రైటింగ్ సంబంధించిన అక్షర హ్యాండ్ రైటింగ్ డైరెక్టర్ ఉంటుంది మల్లేశ్వరుడి ఆధ్వర్యంలో లిగినే వెంకటేశ్వర గారు, గాయత్రి సేవా ట్రస్టు తరఫున ఇవన్నీ కూడా మెమోటోస్, తర్వాత సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పిల్లల కోసము తమ వంతు పాత్ర పోషిస్తూ అనేక కార్యక్రమాలు కూడా పాల్పంచుకోవడం జరిగింది. అది ఒకసారి అందరూ కూడా అభినందన తెలపాలా జరిగే కాకపోతే సమాజంలో జరిగే కార్యక్రమాలు కూడా భాగస్వామ్యం కావాలి. ఈరోజు ముఖ్యంగా పిల్లలకు ఎడ్యుకేషన్ కోసము గవర్నమెంట్ అనేక రకాల పథకాలు, అనేక రకాల ప్రోగ్రామ్స్ పెట్టి విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా మీకు తెలుసు 4-7 ద్వారా కూడా స్కూల్స్ డెవలప్మెంట్ అయితేనేమి, జగనన్న గోరుమంత ద్వారా మధ్యాహ్నం భోజన పథకం అయితేనేమి, పిల్లలకు యూనిఫామ్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ నోట్ బుక్స్ కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఒక వంత. ఇవి బులెటిన్ వివరాలు. మరిన్ని వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.